క్యారెక్టర్స్ కోసం మీరు అడిగింది కానివ్వండి, లేకపోతే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అంతా కొత్త, ఏమీ తెలియదు. అవును, ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీలో ఏదైనా వెనక ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్ళగలరు అని చాలామంది చెప్పే మాట, అవును, లేదంటే అడుగడుక్కి ఏదో ఒక ఆటంకం అంటారు. అవును. మీరు అట్లాంటివి ఎన్నో దాటొచ్చు ఉంటారు కదా. 95లో ఈటీవీ మొదలైంది, మన అనిల్ కుమార్ గారు వండర్ బాయ్ చేస్తున్నారు. ఓకే, అప్పటికే నేను నాటకాలు అవి ఇవి, ఇక్కడ మన సంస్థలు ఉన్నాయి కదమ్మా, చెమ్టి, బీహెచ్ఎల్, బీహెచ్ఎల్లో మానవత్వం అని మతమేది, తేనెటీగలు పగబడుతున్నాయి, ఇట్లా స్టేజీ ప్లేలు వేసేవాళ్ళం. సంస్కార భారత్ అని చెప్పేసి మన కోటి దగ్గరలో ఒకటి ఉంది, అందులో కూడా ఆర్టిస్ట్గా చేసేదాన్ని. వాళ్లే పిలిపించి నాటకాలు రిహార్సల్స్ అవి చేయించి, అమ్మ చాలా బాగా చేస్తుందని అప్పటి రోజుల్లోనే నాకు 4000 రూపాయలు ఇచ్చేవారమ్మ నాటకానికి. అటువంటి బాంబే వెళ్ళాము నాటకాలు పట్టుకొని. తర్వాత ప్రజానాట్య మండలి వారికి తెలిసింది, మనోళ్ళు ఏనంట, చౌదర్ అంట, రాజారావు గారు, రాజేశ్వరరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారి తండ్రి కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ పరిచయం అయ్యి అవి కొన్ని 100 నాటకాలు ఆడాం. ఓకే, ఆ స్టేజీ ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు రోజు 2000 రూపాయలు ఇచ్చేవారు, ఖర్చులన్నీ వాళ్ళయ్యే. 10 నాటకాలు ఆడితే ఒక నాటకానికి ఖర్చు చేసేవారు ఖర్చుల కింద. సరే, మన తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు కదా, ఆడమనిషినైనా నేను ఎప్పుడు ఆడదానిలాగా ఫీల్ అవ్వలేదమ్మా. మా డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ప్రమీలా రావు అని సంబోధిస్తారు నన్ను, ఎందుకంటే అంతా మగోళ్ళలాగానే చేస్తాను నేను, ఆడతనం నాలో కనపడదంటారు. మరి అది ఏమో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎవరిని లెక్క చేయను, దేవుడు అంటే మాత్రం నమ్ముతా. అది ఒక సాయినాథుడిని అడుగుతా. సినిమాలకు పిలిచి కూడా కొందరు అంతిస్తాం అంతిస్తాం అని చెప్పి ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారు, సరే అని చెప్పేసి వదిలేసిన సమయాలు కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు అంటే ఓకే, పెద్ద సినిమాలు కూడా? పెద్ద సినిమాలు ఎప్పుడు అట్లా చేయలేదమ్మా. ఇప్పుడు బాహుబలి సినిమా చేశానంటే, నేను బాహుబలిలో మొత్తం 2 పార్ట్ల మీద 33 రోజులు 34 రోజులు వెళ్ళాను షూటింగ్కి. ఓకే, వాళ్లే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఒక 4 రోజులు కెమెరా ముందుకు వెళ్ళలా నేను, అసలు వెళ్ళకపోయినా కూడా లెక్కగట్టి ఆ రమ్మమ్మ తల్లి అమ్మకి ఇచ్చే ఇన్ని డబ్బులు అని చెప్పేసి, అప్పటి రోజుల్లోనే 10,000 చొప్పున ఇచ్చారమ్మ రోజుకి. ఓకే, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని నాకు తిండి పెట్టేవాళ్ళు. అమ్మ అని తప్పితే మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు. అట్లా రమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన గారికి వెళ్ళి నేను ఎక్కువ చూసేదాన్ని కాదు, ఆయన ఒక మహాముని కింద కట్టేదాన్ని నేను, రాజమౌళి, రాజమౌళి గారిని. ఓకే, అంతకుముందు ఒక సీరియల్ చేశామమ్మ, సీరియల్ పేరు శాంతినివాసం, శాంతినివాసం సీరియల్ అదే. నవీన్ గారు అని చెప్పేసి ఇంకో డైరెక్టర్ ఉన్నారు. అవును, వీళ్ళు అప్పుడు చూసి ఝాన్సీ కూడా చేసింది అందులో. అవును, అప్పుడు చేశాను. అదే అటు చూడబాకండమ్మా అనేవారు. కృష్ణ గారు కూడా అట్లాగే అనేవారు, అటు చూడబాకండమ్మా అని. నేనేం చూశాను అయ్యా అని చెప్పేశానంటే, వద్దమ్మా చూడబాకండి అని చెప్పేసి. కృష్ణ గారు వేదం చేసినప్పుడు తమిళ వేదానికి ఆ బాబు చేశాడు, రాజేంద్ర గారి కొడుకు. ఓకే, ఆ కొడుకు చేసినప్పుడు ఏమన్నారంటే, అమ్మా మీకు ఈ బాబు కొత్త అని అడిగారు. కొత్త కాదయ్యా, ఆ బాబు 10th క్లాస్ చదువుతున్నప్పుడే కుర్రాడు వచ్చాడు, నాకు ఈయన గారేమో అల్లుడు, సీత గారేమో కూతురు, 3 పిల్లలు ఉన్నారు. ఎందుకు ఇప్పటికీ కష్టపడుతున్నారు, ఇప్పటికీ ఒక్కరే ఉంటారు, ఎందుకని? ఇది ఒక 17-18 సంవత్సరాల నుంచి నాకు ఒక్కదాన్నిగా ఉండటం అలవాటైపోయిందమ్మా. 12 గంటల వరకు 2 గంటల వరకు పిల్లలతో కలిసి ఉంటాను నేను. నాకు ఏసీ పడదు, ఫ్యాన్లు వేస్తే పడదు, లైట్లుంటే నిద్ర పట్టదు. మీరు ఎంతన్నా మాట్లాడించండి, ఏమన్నా చేసి పెట్టమనండి, చేసి పెడతాను. ఎక్కువ నువ్వెనలో వేయటం కూడా రాదు నాకు, ఎగురుతా ఎగురుతా చేసినట్టు ఉంటుందేమో, అది చింది మీద పడిపోద్దని భయం, వేడంటే భయం అని చెప్పి చెప్పాను కదా ఇందాక. అట్లా ఈ లైట్లు పడవు, ఫ్యాన్లు వేస్తే పడదు. ఆ ఫ్యాను మరి 97 నుంచి ఉందన్నాను కదా, నాకు షుగరు బీపీ 190 ఉండేదమ్మా బీపీ. అది ఫ్యాను పైన తిరుగుతుంటే అది నా మీద పడిపోద్దేమోనని చెప్పేసి భయపడేదాన్ని, దానికి భయపడేదాన్ని, మనుషులకు భయపడేదాన్ని కాదు. అందుకని చెప్పేసి ఫ్యాన్ వేసుకొని నేను, లైట్లు ఉండకూడదు, కిటికీలోంచి వెలుతురు వచ్చేస్తుంది మాకు, స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదమ్మా, పెద్ద కిటికీ ఉంటుంది, అందుకని చెప్పేసి కలిసి ఉండను నేను. అది వాళ్ళు కాళ్ళు అయ్యా ఏళ్ళు అయ్యా గురకలు పెట్టా కొందరు. మొన్న ఈ మధ్య నేను వకీల్ సాబు దగ్గర నుంచి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను, వాడి పేరు రమేష్, ఓకే, అసిస్టెంట్ని. ఓకే, ఆ పిల్లలు వస్తానే ఫ్యాన్లు వేస్తారు, ఏసీలు వేసేస్తారు,
ఇవన్నీ చేస్తారు, నాకు పడవు. ఎందుకు మన బంధాలని మనం విచ్ఛిన్నం చేసుకోవాలి? దూరంగా ఉన్నా కూడా ఏనానా బాగున్నావా అంటే ఎట్లుంటుంది? ఇవాళ రోజు నా కొడుకు వైజాగ్లో ఉన్నాడు, వాడు భార్య చనిపోయి 1 సంవత్సరం అయింది. పెద్ద బాబు పెద్ద బాబు శరత్ బాబు, అదే నాకు 19 ఏళ్ల మీద పుట్టాడు అన్నాను కదా, ఆ బాబు మెకానిక్గా చేస్తాడు. ఓకే. ఆ అమ్మాయి కొంచెం అప్పులవి చేసేసి 10,000 ఇస్తానంటే నేను సెలబ్రిటీని అయ్యుండి కూడా పళ్ళు పెట్టించుకోలేదు. పళ్ళు లేవు లోపల నాకు, అయినా మాట చాలా స్వచ్ఛంగా వస్తుంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా పెట్టించుకోండి అన్నారు. లేదయ్యా నేను చెప్పగలను, నాకు ఆ నమ్మకం ఉంది. మీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేనేమన్నా ఇది వస్తుందా? స్వచ్ఛంగా వస్తుంది, నేర్చుకుంది చిన్నప్పటి నుంచి. అదే మా తాతగారి పద్ధతి ఏంటి అంటే, భారతదేశం అంటే ఈ ట్రావే చిన్న చిట్టి అని చెప్పేసి పిలిచేవాడు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, కదమూళ్ళందరూ మగపిల్లలే మా అమ్మగారికి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, కదమూళ్ళందరూ మగపిల్లలు. ఒక బాబు ఏమో పోలీసు ఎస్ఐగా చేసి రిటైర్డ్, ముందే రిటైర్డ్ అయిపోయాడు ఆయన. ఆయన రిటైర్డ్ కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు 57 56 అనేవాడు కదమ్మా. అలాగే ఆయన ఫస్ట్ మిలిటరీలోకి వెళ్ళాడు. ఆ మిలిటరీ బాధలు పడలేక అక్కడి నుంచి వచ్చేస్తే మా నాన్నగారు వదిలిపెట్టకుండా వాడిని మామనూరులో చేర్పించారు. మామనూరులో చేర్పిస్తే అబ్బాయి మంచి భార్య వచ్చింది. ఆ అమ్మాయి నా పెద్ద కూతురు సమానం. ఆ అమ్మాయి పేరు కూడా ప్రమీలారాణియే. ఓకే. మళ్ళీ ఒక్కొక్కసారి మనసులో ఏముంటుందంటే, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎందుకు అనవసరంగా, మందేదో మనం చేసుకుంటూ మరీ తిరగలేని పరిస్థితి అయితే. నా వయసు కూడా, మా నాన్నగారు 97 సంవత్సరాలు బ్రతికారు, ఆయనకు కొంచెం చెవుడు వచ్చింది. వ్యవసాయం చేసేవారు, లారీలు అవి కొన్నారు. తర్వాత ఎందుకో ఆయనకి కొంచెం పచ్చళ్ళు అవి ఎక్కువగా తినేవారు ఆయన, కొంచెం వినికిడి శక్తి తగ్గింది. ఆయన మా ఇంటికి వస్తే నాకు ప్రోగ్రామ్స్ పడాయి. ఇగో నేను పోయాను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి, దాని దుంపలేక 4-5 కూరలు ఉండు, ఎందుకు అమ్మాయి అట ఒకటి చాలదా అని చెప్పేసి అని అనేవాడు. కాదు నాన్న, మీరు తినాలి చెయ్యాలి. ఆయన రావడంతోనే చపాతీలు చేసి, నేను చికెన్ తిన్నా తినకపోయినా నీకు చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట, నాన్న తెచ్చుకోండి ఒక 1/2 కిలో. 1/2 కిలోనా, ఎందుకు 1/2 కిలో అనేవాడు. చాలా గుప్తమైన మనిషి అనమాట ఆయన, ఎక్కువ ఖర్చు కానిచ్చేవారు కాదు. ఓకే. నువ్వు కూడా మగవాడు అయిపోతే పోయేదే నాకు, నువ్వు మగవాడితో సమానమించిన అమ్మాయి నాకు, అదేటి కూడా లేదు కదా. నేను రావడంతోనే నీకు ప్రోగ్రామ్ వచ్చింది కదమ్మా. ఆయనకి తెలియకుండా ఆయన జేబుల్లో డబ్బులు పెట్టేదాన్ని నేను. నా జేబులో డబ్బులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చి నీచిన అమ్మాయి అని చెప్పేసి అని అడిగేవాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనే పెట్టాను నాన్న, నీ చేతికిస్తే తీసుకోవు కదా నువ్వు, నువ్వెందుకమ్మా కష్టపడి నాకు ఇవ్వటం అని చెప్పేసి అని అడుగుతాడు ఆయన. అందుకని ఆయనకి తెలియకుండా ఇచ్చేసేదాన్ని అనమాట. ఏమైనా సరుకులు తేవాలంటే మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వద్దు అనేవాడు. అదేంటి నాన్న అంటే, ఏం వాళ్ళకుందిగా, రమేష్ నీ తమ్ముడే కదా, నేను అడుగుతాను రాణిని, వాళ్ళే ఇస్తారు డబ్బులు. వాళ్ళు ఎందుకు ఇస్తారు నాన్న, వాళ్ళకి ఉన్నారు కదా పిల్ల జల్ల అంతా, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు రోజు ఇంతనే వస్తుంది కదా నాన్న, 10 రోజులు పని ఉంటే చాలు అని చెప్పి చెప్పాను కదా నీకు. ఆ 10 రోజులు కూడా అవసరం లేదు నాకు, ఒక 6 రోజులు ఉంటే చాలు అని చెప్పి చెప్పాను కదా. వద్దు నాన్న వాళ్ళ డబ్బులు, ఎందుకు ఇరు, నువ్వేమైనా వంచుకున్నావు వాళ్ళల్లో, నీదేమో మేనమామ అమ్ముకున్నాడు, నువ్వేం తిన్నావు, కష్టపడటమే కదా అని చెప్పేసి అని అనేవాడు. అలా జరిగిపోయేది అనమాట. ఎందుకు మీకు ఇచ్చింది వేరే వాళ్ళు అమ్ముకున్నారా? నా మేనమామే, సొంత మేనమామే. ఓకే. వాడు నాకన్నా 7 ఏళ్ళు చిన్నవాడు. అట్లా అమ్మమ్మ గారికి చెప్పానుగా 8 సంవత్సరాలకు ఒక కాన్ పని. అవును. ఆమె పిల్లలు. మరి మీరేం అనలేదమ్మా అలా చేసినప్పుడు? ఏంట్రా నా పొలం అమ్ముకున్నావు అన్నాను. చిన్నమ్మాయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు కదా, నేను ఏదో రకంగా అప్పచెప్తానులేవే అన్నాడు. అన్నాడు కానీ ఆయన కూడా మిగలలా. అమ్మమ్మ గన్న సంతానంలో ఎవరూ మిగలలేదు ఇంకా. ఓకే. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లోనే కొందరు ఉన్నారు, నేను ఎవరేళ్ళకి వెళ్ళను.